ఇండో చైనా బోర్డర్లో ఉద్రిక్తతలు చల్లాటం లేదు గంట గంటకు పెరుగుతూనే ఉన్నాయి భారత చైనా మధ్య గాల్వాన్ లోయలో ఇటీవల జరిగిన ఘర్షణల ఉద్రిక్తత తగ్గక ముందే మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తూర్పు లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత చైనా బలగాల మధ్య మంగళవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది భారతే మొదట కాల్పులు జరిపిందని దీంతో తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు భారత ఆర్మీ వాస్తవాధీన రేఖ దాటి పాంగ్కాంగ్ లేక్ షెన్పావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిందని ఆరోపించారు దీంతో తాము ప్రతి చర్యలు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు ఈ ఘటనపై భారత వైపు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు చైనా ప్రకటనతో పరిస్థితులు సీరియస్గా మారుతున్నాయి ఆసియాలోనే అత్యంత బలమైన దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియక టెన్షన్ మొదలైంది ఇప్పటికే ఇరు దేశాల మధ్య రెండు మినీ యుద్దాలు ముగిశాయనే వాదన వినిపిస్తోంది ముఖ్యంగా గాల్వాన్ లోయ ఆ తర్వాత లడక్ లోయలో జరిగిన ఘటనలతో ఇండియా చైనా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అనే వాదన కూడా వినిపిస్తోంది అయితే రష్యా రాజధాని మాస్కోలో ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులు మాటామంతి కలుపుకోవడంతో ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావించారు కానీ ఈ ఇద్దరు తమ తమ దేశాలకు తిరిగి వచ్చారో లేదో మళ్లీ ఘర్షణలు ప్రారంభమయ్యాయి గతంలో కంటే భిన్నంగా ఈసారి భారత్ తమ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి వాస్తవాధీన రేఖను దాటి ముందుకు చొచ్చుకొచ్చిందని చైనా ప్రకటించడం హాట్ టాపిక్గా మారుతోంది భారత్ ఎప్పుడూ తన సరిహద్దుల్నే కాదు హద్దు కూడా దాటదు తన పరిమితుల్లోనే ఉంటుంది అయినా చైనా ఇలాంటి ఆరోపణ చేయడం అంటే బట్ట కాల్చి ఎదుటివాడి మీద వేయడమే అని విశ్లేషిస్తున్నారు ఎనలిస్టులు గాల్వాన్ లోయ ఆ తర్వాత లడక్ లోయలో చైనా సైన్యం ముందుకు చొచ్చుకొచ్చి మరీ భారత భూభాగాలకు ఎంట్రీ ఇచ్చాయి వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి భారత దళాలు దీంతో చైనా తొందరపాటును ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి రాకాసి మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సమయంలో చైనా తన సరిహద్దు దేశాలపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం మంచిది కాదు అంటూ హితవు పలికాయి ఇలా డ్రాగన్ భారత్ తో పాటు తైవాన్ వియత్నాం ఫిలిప్పైన్స్ దేశాల పట్ల విలన్ గా మారిందనే కమెంట్స్ వినిపించాయి వీటిని సమర్థించుకోవడానికే చైనా కొత్త డ్రామాకు తెరలేపిందనే చర్చ మొదలైంది భారత బలగాలు తన సరిహద్దుల పరిమితులు లోపే ఉన్నా వాస్తవాధీన రేఖను దాటి వచ్చిందని చెప్తున్నాయి చైనా దళాలు కాల్పులు కూడా జరిపిందని ఆరోపిస్తున్నాయి ఇదంతా పక్కా డ్రాగన్ వ్యూహమే అని చెప్తున్నారు ఎనలిస్టులు బోర్డర్లో వరుస ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి తన ప్రజల దగ్గర సానుభూతిని పొందడానికి చైనా ఆడుతున్న సరికొత్త ఎత్తుగడగా భావిస్తున్నారు మిలిటరీ రంగ నిపుణులు మరి దీనికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి